हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलंगाना अम्माई वंटलो। ई रोज नेनु एंतो टेस्टीगा सिंपल गा प्रिपेयर चेसुकोगलिगे रव्व केसरिनी एला प्रिपेयर चेयालो चूपिंचबोतुन्नानु। देवुडिकि एप्पुडैना प्रसादंला चेसि पेट्टालन्ना, इंट्लो पिल्ललु एप्पुडैना स्वीट अडिगिना ईजीगा क्विक गा चेसुकुने रव्व केसरिनी एला प्रिपेयर चेयालो चूसेद्दामु। मुंदुगा स्टव् पैन कड़ाई पेट्टुकोनि, कड़ाई वेडवगाने 3 टेबुल स्पून्ल नेय्यिनि वेसुकोनि नेय्यि करिगिंचुकोवालि। नेय्यि करिगिन तर्वात అందులోకి 2 టేబుల్ స్పూన్ల కాజు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ ని వేసుకొని లో ఫ్లేమ్ లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఒక కప్పు నిండుగా బొంబాయి రవ్వని వేసుకోవాలి। బొంబాయి రవ్వ వేసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇలా స్పూన్ తో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రవ్వని వేయించుకోవాలండి। స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి, ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి, అస్సలు మాడనివ్వొద్దండి। మనకి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రవ్వ చేంజ్ అవగానే కలర్ అప్పుడు మంచి సువాసన వస్తుంటదండి। అప్పుడు ఇంకా మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ వేయించుకున్న రవ్వని। ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ ని వేసుకోవాలి। 3 కప్పుల వాటర్ ని వేసుకున్న తర్వాత ఒక కప్పు నిండుగా షుగర్ ని వేసుకోవాలి। ఇలా షుగర్ వేసుకోగానే స్పూన్ తో కలుపుకుంటూ షుగర్ కరగగానే ఇంకా మనం వేయించుకున్న రవ్వని వేసేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి రవ్వ వేసుకునేప్పుడు। ఇప్పుడు ఇంకా రవ్వని వేసుకొని అసలు ఉండల లేకుండా మనం కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఈ టెక్స్చర్ కి రాగానే ఇంకా ఇప్పుడు మనం 1/2 టీస్పూన్ ఇలాచి పౌడర్, కొద్దిగా ఫుడ్ కలర్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ని వేసుకున్నాను। వేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన నెయ్యిని వేసేసుకోవాలి। నేను 1/4 కప్పు నెయ్యి తీసుకున్నానండి। ఆ మిగిలిన నెయ్యిని వేసేసుకొని వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ నెయ్యి అంతా సెపరేట్ అయిపోయి మనము స్పూన్ తో కలుపుతున్నప్పుడు స్పూన్ కి కాని కడాయికి కాని ఇలా అంటుకోకుండా వచ్చేసింది టెక్చర్ అన్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయాలండి। ఇదే పర్ఫెక్ట్ రవ్వ కేసరి టెక్చర్। ఇలా రాగానే స్టవ్ ఆపేసి వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటదండి, అస్సలు గట్టిపడదు। మీరు తప్పకుండా నేను ఎలా చేశానో అలా ఓసారి ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।